ఒక ఆనవాయితీగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. గత సంవత్సరం కూడా చాలా మంది ఉన్నతంగా ఉర్దూ మీడియంలో పనిచేస్తూ అనేక మంది పిల్లలకు గొప్ప భవిష్యత్తు ఇచ్చే విధంగా పనిచేసినటువంటి చాలా మంది టీచర్స్ కూడా మనం అవార్డు తీసుకోవడం జరిగింది. కూడా మరి మనం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు డాక్టర్ రాయమోదన్ అన్సారి గారు, చైర్మన్ గారు, వారు ఈ యొక్క ఉర్దూ అకాడమీ ఏర్పడిన నాటి నుంచి వారికి చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి చాలా గొప్పగా కృషి చేసినటువంటి వారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి 500 సంవత్సరాల ఇష్టతో కూడుకున్నటువంటి ఒక మహాగ్రంథాన్ని కూడా ఉర్దూ అకాడమీ ద్వారా మరి సమాజానికి పరిచయం చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నం వారు చేసినారు. ఈ సందర్భంగా చైర్మన్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా డైరెక్టర్ గారు మహమ్మద్ జోస్ గారు, వారు కూడా ఈ యొక్క ఉర్దూ అకాడమీ అభివృద్ధి కోసం గొప్పగా పనిచేస్తున్నటువంటి అధికారి. హైదరాబాద్ నగరం మరి చాలామంది మెజారిటీ ప్రజలు ఉర్దూ భాషను మాట్లాడుకునేటువంటి మానవాళికి అనేక సంవత్సరాల నుంచి కొనసాగుతున్నది. అంతేకాకుండా వందలాది సంవత్సరాలుగా ఉర్దూ భాష అధికార భాష కింద తెలంగాణ రాష్ట్రంలో కొనసాగినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉర్దూ భాషను గుర్తించి 2వ ఆఫీషియల్ లాంగ్వేజ్ కింద కూడా తెలంగాణ రాష్ట్రం నిర్ణయం తీసుకోవడం, ఇది ఉర్దూ మాట్లాడేటువంటి మా ముస్లిం సోదరులందరికీ కూడా ఒక గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరుల కోసం చాలా గొప్ప కార్యక్రమాలు తీసుకోవడం, వారి సంక్షేమాన్ని, వారి అభివృద్ధిని, వారిని ఆర్థికంగా మరి గొప్పగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో జాతి ముబారక్ లాంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఒక పెళ్లి సమయంలో సహకరిస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు తీసుకున్న సంగతి కూడా మనం. అదేవిధంగా ఈ ఉర్దూ భాషను అభివృద్ధి చేయడంతో పాటు మైనారిటీ సోదరు ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో చదువుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి, పేదరికంలో మగ్గుతున్నటువంటి వాళ్ళకి, ఉన్నత చదువులు చదవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడ లేని విధంగా ఒకేసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 204 మరి రెసిడెన్షియల్ స్కూల్స్ను ప్రారంభించి మరి లక్షలాది మందికి మరి ఉర్దూ భాషలో మరి మంచి జీవితాన్ని ఇస్తున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి రాష్ట్రం అది. ముఖ్యమంత్రి గారికి ముస్లిం మైనారిటీల పట్ల కావచ్చు, ఉర్దూ భాష పట్ల కావచ్చు ఎనలేని మరి ప్రీతి అనే సంగతి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నారు. అందుకే ఈ రాష్ట్రంలో 100కి 100 వాళ్ళు సెక్యులరిజంతో కూడినటువంటి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని మతాలను గౌరవించాలి, అన్ని కులాలను గౌరవించాలి, అందరి యొక్క మత విశ్వాసాలను గౌరవించాలి, అన్ని పండుగలను గౌరవించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మనం ఈ రాష్ట్రంలో రంజాన్ పండుగను కూడా చాలా గొప్పగా నిర్వహించుకొని ఆ సందర్భంగా పేదవారైనటువంటి ముస్లిం సోదరులకు మరి ఆ సందర్భంగా కొత్త బట్టలు తీసుకోవడం కావచ్చు, పండగ సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం కావచ్చు, మన రాష్ట్రంలో ఒక కొత్త ఒరవడిని తీసుకువచ్చి ఆ విధానాన్ని కొనసాగిస్తూ ముస్లిం సోదరులకు ఒక ధైర్యాన్ని అందించినటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనే సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ నగరంకే
పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం గతంలో మన మరి మసీదులకు కావచ్చు, కబ్రస్థానాలకు కావచ్చు, మన స్కూళ్ళకు కావచ్చు పట్టించుకున్నటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు మరి వందలాది కోట్ల రూపాయల బడ్జెట్ను ముస్లిం మైనార్టీల కోసమే కేటాయించి వాటి యొక్క మరి ఉన్నతి కోసం పనిచేస్తున్నటువంటి విషయం మీ అందరూ కూడా ఈ సందర్భంగా మనవి చేసుకున్నాం. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మరి అత్యధికంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులు కావచ్చు, క్రైస్తవ సోదరులు కావచ్చు, ఇతర మతస్థులు కావచ్చు, అందరి యొక్క సంక్షేమాన్ని కోరేటువంటి అన్ని వర్గాల సంక్షేమాన్ని కోరేటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని ఈ సందర్భంగా మనవి చేస్తూ హైదరాబాద్ నగరాన్ని కూడా చాలా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మరి కోట్లాది రూపాయలు వెచ్చించి ఈరోజు మూర్తి నది ప్రక్షాళన కావచ్చు, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రైల్వే వ్యవస్థ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ట్రాఫిక్ సమస్య కావచ్చు, అనేకమైన జటిల సమస్యలకు ఒక పరిష్కారం చూపిస్తున్నటువంటి ప్రభుత్వం. అందులో భాగంగానే మన యువనేత డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులుగా బాధ్యతలు చేపట్టిన నాడు నుంచి హైదరాబాద్ నగరం యొక్క అనేక అభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకు సంగతి కూడా మనందరికీ తెలుసు. రానున్నటువంటి కాలంలో హైదరాబాద్ నగరాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ముస్లిం మైనార్టీ సోదరులకు ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా, మన సంక్షేమాన్ని కోరే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పటికీ మీ అన్నదండగా ఉంటారని, మీ సంక్షేమాన్ని కోరేటువంటి విధంగా ఉంటారని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈరోజు ఎవరైతే 69 మంది ఉర్దూ మీడియంలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ వాళ్ళందరి యొక్క ప్రతిభను గుర్తించి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వాళ్ళకి అవార్డు ఇవ్వడంతో పాటు కొత్త నగదును కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మా చైర్మన్ ప్రేముద్దీన్ అన్సారి గారు, మరి వారి యొక్క అచ్చా మిగిలిన ఇంకా 219 అవార్డు సంబంధించినటువంటి విషయంలో కూడా మరి తొందరలోనే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరుగుతుందని సందర్భంగా మనవి చేస్తూ చాలా మంచి కార్యక్రమాన్ని నిర్వహించి మరి నన్ను కూడా ఆహ్వానించి నా చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని చేయించినటువంటి చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చివరగా ఈ కార్యక్రమం వాస్తవంగా మనము 11:12 జరుపుకోవాల్సి ఉంటే కానీ కావాలని మేము ప్రమాణ స్వీకారం జరుగుతుంటే అక్కడికి ఇద్దరు ముగ్గురు మంత్రులు రావడం వల్ల ఆ ప్రోగ్రాం నుంచి నేను బయటికి రావడం కొంచెం ఆలస్యమైంది. ఈ యొక్క ఆలస్యమాన్ని కూడా మరి సోదరులందరూ కూడా ప్రతి మనసులో మన్నించాలని కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని ఏదేమైనప్పటికీ అందరికీ మనం గొప్పగా అవార్డు తీసుకోవడం జరిగింది. అవార్డు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మీరు రానటువంటి కాలంలో కూడా మీ యొక్క మరి ప్రతిభను మరింత కనబడి మా పిల్లల భవిష్యత్తు కోసం మరింత గొప్పగా మీరు ప్రయత్నం చేయాలని, కృషి చేయాలని మీ అందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. వాలైకుం రహమతుల్లాహి వబరకాతుహ్. گورنمنٹ آف تلنگانہ کی جانب سے اقلیتی مائنارٹی فائنینشیل کارپوریشن اور اردو اکیڈمی کی طرف سے آج ہے تو ہیڈ ماسٹرز بیسٹ ٹیچر ایوارڈ کا تو فنکشن مقرر کیا گیا ہے جس میں پورے تلنگانہ کے 69 اسٹاف کو بیسٹ ٹیچر ایوارڈ دیا گیا ہے، جس میں سے مجھے بھی ایوارڈ دیا گیا ہے. اور اردو کی ترقی کے لیے یہ رحیم الدین انصاری صاحب اور غوث صاحب بہت محنت کر رہے ہیں، کوشش کر رہے ہیں، اور اسی وجہ سے تو تھوڑا گیپ آنے کے بعد یہ ایوارڈ جو کرونا کی وجہ سے گیپ دیا گیا تھا، نہ تو ہر سال یہ ہو رہا ہے پروگرام پابندی کے ساتھ، اور یہ پروگرام جاری ہے. اور اس کے علاوہ بھی دوسرے کتابیں بھی ہیں تو اردو اکیڈمی کی طرف سے تو شائع کی جا رہی ہیں نصاب کی، ڈگری کے اور انٹرمیڈیٹ کی، فرسٹ لینگویج اور سیکنڈ لینگویج کے لیے، اور سوشل اسٹڈیز، اور تو دوسرے اور کتابیں بھی شائع کی گئی ہیں سلیبس کی. اور اردو کے لیے بہت کوشش کر رہے ہیں،
اردو کے اندر سب بچوں کو داخلہ دلانا چاہیے، جہاں تک ہو سکے اردو ترقی ہوگی۔ اردو کے اندر کئی بچے میرے اسٹوڈنٹس ڈاکٹرس ہیں، انجینئرس ہیں، اور تو لائرس ہیں، اور میرے اسٹوڈنٹس ہیں تو اسرد خانے میں ڈاکٹر ہے بچے، اور تو جس کا نام مزمل ہے، اور اس کے علاوہ کئی میرے ٹیچرس ہیں، میرے اسٹوڈنٹس ہیں، اور کیا نام ہے اس کا، اظہر ایک ہے، محمودہ ایک ہے، اور اسلم ہے، اور اس کے علاوہ جویریہ فرحین ہے، اور سمیہ نسرین ہے۔ یہ تمام بچے بچیاں میرے اسٹوڈنٹس ہیں، یہ لوگ اساتذہ ہیں ہماری برادری کے اندر۔ اس میں سے ایک بچے کو بھی ایوارڈ ملا ہے 15 کے اندر، اور مجھے اب ملا ہے ایوارڈ۔ اور دوسری بات، کئی بچے ڈاکٹرز بھی ہیں، اور پولیس میں بھی ہے، اکرم ہے، اور تو اسلم ہے، مجاہد ہے، یہ لوگ پولیس میں بھی ڈیوٹی کر رہے ہیں اللہ کے فضل و کرم سے۔ تو ہمیں، مجھے فخر ہے کہ اردو میں تعلیم حاصل کرنے کے بعد، جو ہماری مادری زبان ہے، جو مادری زبان میں تعلیم حاصل کرتا ہے، اس کے بعد ہم دوسری زبان بھی آسانی سے سیکھ سکتے ہیں۔ اپنی زبانی نہیں آئی تو دوسری زبان کہاں سے سیکھیں گے۔ میں آپ تمام حضرات سے گزارش کرتا ہوں کہ بچے کو 10ویں جماعت تک مادری زبان میں تعلیم دیں تو بہتر رہے گا۔